హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ద్రవ్యోల్బణం అండి. ఈరోజు వచ్చేసి ఎస్ఐ వాళ్ళకి, పీసీ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో 100% మనకి ఈ ద్రవ్యోల్బణం నుంచి మనకి ఒక 2-3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో 100% మీకు అసలు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, ఐ మీన్ ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ద్రవ్యోల్బణం అంటే ఏంటని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంది, ద్రవ్యోల్బణం, దానికి సంబంధించిన నిర్వచనం. అంటే నిర్వచనంలోనే మనకి ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా, భావనలన్నీ కూడా మనకు అర్థమైపోతాయండి. సో ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనమే దగ్గర దగ్గర మనం 10 నుంచి 15 నిమిషాలు అనేది దీని గురించి డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట, ఓకే ద్రవ్యోల్బణం అంటే ఇదా అని చెప్పేసి. సో చాలా వరకు చూసుకుంటే ఎక్కడ మనం ద్రవ్యోల్బణం అనే టాపిక్లో ఫెయిల్ అవుతామంటే, ఓకేనా, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, సో ద్రవ్యోల్బణానికి సంబంధించిన డెఫినేషన్ అయితే తక్కువగా చెప్పేసి అండ్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన కారణాలు కానీ, ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన రకాలు కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ ఆ కారణాలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన భావనలు కానీ వాటికి సంబంధించిన రకాలు కానీ ముందే ద్రవ్యోల్బణం నిర్వచనంలో మనం కొంచెం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ విస్తృత స్థాయిలో మనం డిస్కస్ చేసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత రాను ఆ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఏదైతే రిలేటివ్ టాపిక్స్ అనేది ఏదైతే ఉన్నాయో అది 100% మనకి ఈజీగా అర్థమయ్యే విధంగానే మీకు చెప్పడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనం తర్వాత ద్రవ్యోల్బణానికి సంబంధించిన రకాలు మనం డిస్కస్ చేద్దాం. ద్రవ్యోల్బణానికి సంబంధించిన రకాలు, సో అసలు ఎన్ని రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటును బట్టి మనం ప్రాకే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, లేకపోతే నడిచే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, లేదంటే ఉరకలెత్తే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, ఓకేనమ్మా, గెంతెత్తే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, ఇలా రకరకాలుగా ఆ ద్రవ్యోల్బణాన్ని రేటును బట్టి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం, హైపర్ ద్రవ్యోల్బణం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ద్రవ్యోల్బణానికి సంబంధించిన కారణాలు విశ్లేషించుకుందాం అమ్మా. అసలు ద్రవ్యోల్బణానికి సంబంధించిన కారణాలు అంటే ఏంటని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. అండ్ ప్రభుత్వం ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన కారణాల తర్వాత ద్రవ్యోల్బణానికి సంబంధించిన దానివల్ల లాభపడే వ్యక్తులు ఎవరు, నష్టపోయే వ్యక్తులు ఎవరు అని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లాభపడే వ్యక్తులు, నష్టపోయే వ్యక్తులు. అండ్ ఇది కాకుండా ద్రవ్యోల్బణానికి సంబంధించిన కొన్ని భావనలు ఉన్నాయమ్మా. భావనలు ఇన్ ద సెన్స్ ఇందులో కూడా కేవలం ద్రవ్యోల్బణం గురించే కాకుండా, ఓకేనా, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, ఓకేనా, సో డిస్ఫ్లేషన్ అంటే ఏంటి అని చెప్పేసి కొన్ని భావనలు ఉంటాయి. ఆ కాంట్రరీగా అంటే దానికి సపోర్టింగ్గా ఆ యొక్క ఇన్ఫ్లేషన్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి, అంటే వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణము, డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. దానివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయే వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇది కాకుండా మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించిన నివారణ చర్యలు అంటే తెలుసుకుందామా, ఓకేనా. సో మరీ అధికంగా ద్రవ్యోల్బణం ఉంటే, మరీ అల్పంగా ద్రవ్యోల్బణం ఉంటే ప్రభుత్వం కానీ ఆ యొక్క మానిటరీ పాలసీస్ ద్వారా, అంటే ప్రభుత్వం అనేది విత్త విధానాల ద్వారా, మరియు ఆర్బీఐ అనేది తన ద్రవ్య విధానాల ద్వారా ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తుంది, ఆ ద్రవ్యోల్బణాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుందని చెప్పేసి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్స్ అన్ని కూడా డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏందమ్మా, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఫస్ట్ ఇమ్మీడియట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంది, ద్రవ్యోల్బణంకి సంబంధించిన నిర్వచనము. ఏం డిస్కస్ చేద్దామమ్మా, నిర్వచనము. ఇందులోనే మనకి ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఇందులోనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనం అనేది ఫస్ట్ డిస్కస్ చేసి ముందు ఆ డెఫినేషన్ రాసుకున్న తర్వాత దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం లేదమ్మా, ధరలు ఏదైతే ఉన్నాయో మీ అందరూ తెలిసిందే కదా, ధరలలో ఇక ఇప్పుడు చూడండి మనం ఈ సంవత్సరం కానీ లేకపోతే వచ్చే సంవత్సరం కానీ ఆ పై సంవత్సరం కానీ చూసుకుంటే ధరల విషయంలో చూసుకుంటే, సాధారణ ధరల విషయంలో చూసుకుంటే, ఆ ప్రక్రియలో చూసుకుంటే ధరలు అనేది పెరుగుతూ ఉంటాయా లేదంటే ధరలు అనేది తగ్గుతూ ఉంటాయా, ఖచ్చితంగా మన నిత్య జీవితంలో చూసుకుంటే 100% ఏ వస్తువైనా సరే ఈ యొక్క సంవత్సరంతో పోల్చినా కానీ, ఈ యొక్క నెలతో పోల్చినా కానీ, వచ్చే నెల కానీ లేకపోతే ఆ పై వచ్చే సంవత్సరం కానీ ధరలలో నిత్యావసరంగా ఎప్పుడూ కూడా పెరుగుదలే నమోదవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధరలు అనేది నిత్యంగా పెరుగుదల అనేది నమోదవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటామమ్మా. చాలా సింపుల్,
ఓకేనే. సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే ఏందమ్మా, సాధారణంగా మనం ద్రవ్యోల్బణం అంటే ఏమంటాం, సాధారణంగా వాట్ ఈస్ ద్రవ్యోల్బణం. సో సాధారణ ధరలు ఏదైతే ఉన్నాయో, సాధారణ ధరలు ఏదైతే ఉన్నాయో దానిలో పెరుగుదల నమోదవ్వడము, దానిలో ఏమందమ్మా పెరుగుదల నమోదవ్వడము. ఆ పెరుగుదల నమోదు కూడా ఎలా ఉండాలమ్మా, కన్సిస్టెంట్గా ఉండాలమ్మా. కన్సిస్టెంట్గా అంటే ఏంది, నిరంతరంగా నిరంతరంగా. అర్థమవుతుందా అర్థం కావాలా, దీన్నే మనం ఏమంటాం ద్రవ్యోల్బణం. ఏమంటామా దీన్ని, మనం ఏమంటాం ద్రవ్యోల్బణం. ఓకేనా, ద్రవ్యోల్బణం అని చెప్పేసిన. సో సాధారణ ధరలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనం చెప్పుకున్న నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేదంటే గృహ రంగానికి సంబంధించిన వస్తువుల ధరలు ఏదైతే ఉన్నాయో, సో వాటికి నిరంతరంగా పెరుగుదల నమోదవ్వడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇదే డెఫినేషన్ అనేది ధరల యొక్క స్థాయిలో, ఏం స్థాయిలమ్మా, ధరల యొక్క స్థాయిలో, ధరల యొక్క స్థాయిలో పెరుగుదల నమోదవ్వడాన్ని, పెరుగుదల ధరల యొక్క స్థాయిలో పెరుగుదల నమోదవ్వడాన్ని, నమోదు కావడాన్ని, ఓకే నమోదు కావడాన్నినే ద్రవ్యోల్బణం అనేది అనొచ్చా లేదా, ఎస్ ద్రవ్యోల్బణం అనేది అనొచ్చా లేదా. సో ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనం చూడండి, ఈ రెండు కూడా ఒక రకంగా చెప్పండి సిమిలర్ మీనింగ్ అనేది వస్తుందా, ధరల స్థాయిలో నిరంతరంగా పెరుగుదల నమోదవ్వడం అన్నా ఒకటి, లేదంటే సాధారణ ధరలు ఏదైతే ఉన్నాయో అందులో నిరంతరంగా పెరుగుదల నమోదవ్వడం అన్నా కూడా ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇది కొంచెం క్లియర్ కట్గా మనకి ఎగ్జాంపుల్స్తో పాటు డిస్కస్ చేసుకుంటే మనకి ద్రవ్యోల్బణం అనేది ఈజీగా అర్థమవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2015 ఉందమ్మా, ఆ 2015 చూసుకుంటే మీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ అనేది ఉంది. మీ దగ్గర ఎంత రూపాయల నోట్ ఉందమ్మా, యూ హ్యావ్ 500 రూపీస్ నోట్, 500 రూపాయల నోట్ ఉంది. అప్పట్లో సాధారణంగా ఒక వస్తువు విలువ, యావరేజ్గా ఒక వస్తువు విలువ చూసుకుంటే, యావరేజ్గా ఒక వస్తువు విలువ అనేది చూసుకుంటే మనకి యావరేజ్గా ఒక 50 చాక్లెటో లేకపోతే బిస్కెట్ ప్యాకెటో లేకపోతే ఏ క్యాడ్బరీ మిల్క్ చాక్లెటో 50 రూపాయలు ఉందని అనుకుందామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా, సో 2015 మనకి 50 రూపాయలు అమ్మా ఒక చాక్లెట్ కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ. సో అప్పట్లో ఎన్ని వస్తువులు వచ్చాయమ్మా 500 రూపాయలకి, 500 రూపీస్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎన్ని వస్తువులు వచ్చాయి, 10 ప్రోడక్ట్స్ వచ్చేవమ్మా, 10 వస్తువులు వచ్చాయి. ఓకేనమ్మా, సో 10 వస్తువులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి 2020, ఓకేమ్మా 2020 మీ దగ్గర కూడా అదే 500 రూపాయల నోట్ ఉంది. నో, మీ దగ్గర కూడా చూసుకుంటే అదే 500 రూపాయలు ఉంటుంది. నిజం చెప్పండి, ఇప్పుడున్న 500 రూపాయలకి అప్పుడున్న 500 రూపాయలకి వ్యత్యాసం అనేది ఉందా లేదా, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉందా లేదా. ఇప్పుడు చూసుకుంటే అదే క్యాడ్బరీ మిల్క్, ఏదైతే మనం చెప్పుకున్న చాక్లెట్, అంతే అమౌంట్ అనమాట. అదే 100 గ్రాములు, అదే 150 గ్రాములు, ఎంత ఉంటుందమ్మా, 75 రూపాయలు ఉంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి ధరల స్థాయిలో నమోదు అనేది పెరిగిందా లేదా, ధరలు అనేది అధికంగా పెరిగాయా లేదా, అండ్ అవి నిరంతరంగా పెరిగాయా లేదా. అంటే ఏమని అర్థము, 2016 చూసుకుంటే అది 60 రూపాయలు అయిండొచ్చు, 2017 చూసుకుంటే అది 65 రూపాయలు అయిండొచ్చు, 2018 చూసుకుంటే అది 70 రూపాయలు అయిండొచ్చు, ఫైనల్గా 2020 చూసుకుంటే అది 75 రూపాయలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ధరల యొక్క స్థాయి విషయంలో నిరంతరంగా పెరుగుదలను నమోదైందా లేదా, ఎస్ దీన్నే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ద్రవ్యోల్బణ రేట్ అనేది ఏంటనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం కంట్రోల్ ఉండాలమ్మా. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణ స్థాయి అనేది ఎప్పుడు కూడా మనకు కంట్రోల్ ఉండాలి. సో ఒకప్పుడు చూసుకుంటే మన పూర్వకాలంలో, ఇంకొక ఎగ్జాంపుల్ అమ్మా, జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్, అంటే అప్పట్లో మనకి 10 బిస్కెట్ ప్యాకెట్లు 10 అయితే మనం చెప్పుకున్న క్యాడ్బరీ చాక్లెట్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, అదే 500 by 75 వస్తే ఎంత వస్తుందమ్మా, ఓకేనమ్మా ఎంత వస్తుంది. సో ఆల్మోస్ట్ చూసుకుంటే ఎంత వస్తుంది, 6 వస్తువులు మాత్రమే, 6 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వస్తున్నాయి మనకి, లేదంటే 6 చాక్లెట్లు మాత్రమే వస్తున్నాయి. సో ఒకప్పుడు 10 ప్రోడక్ట్స్ 10 వస్తువులు వచ్చేవి, ఇప్పుడు అదే 500 రూపాయల నోట్కి మనకి ఎంత వస్తున్నాయమ్మా, అదే 500 రూపీస్ నోట్కి మనం చూసుకుంటే మనకి 6 బిస్కెట్స్ కానీ 6 చాక్లెట్స్ ఆ డైరీ మిల్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి కంక్లూషన్ పాయింట్ ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమనిస్తుందమ్మా, ఆ యొక్క ద్రవ్యం విలువ, చూడండి ఇంకో విధంగా మనం ద్రవ్యోల్బణాన్ని చదువుకున్నాం, ఆ యొక్క ద్రవ్యం విలువ ఏదైతే ఉందో అది పడిపోయిందా, తగ్గిపోయిందా, లేదంటే పెరిగిందా, అంటే అది తగ్గిపోవడం జరిగింది. ఓకేమ్మా, చూడండి ద్రవ్యం విలువ తగ్గిపోవడాన్నే మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇంకో విధంగా అనుకోవచ్చా లేదా, ఎస్ చూసారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో.
సో ఆ యొక్క వాల్యూ ఆఫ్ మనీ ఏదైతే ఉందో, ద్రవ్యం విలువ ఏదైతే ఉందో అది పడిపోవడం జరుగుతుంది. నిరంతరంగా తగ్గుదల నమోదవ్వడాన్ని మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాము. ఇంకా బేసికల్గా ఇంకా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒకప్పుడు మనకి 1980లో చూడండి, మీ యొక్క అమ్మా నాన్నలు కానీ లేకపోతే మీ యొక్క ఏదైతే అత్తమామలు కానీ తాత ముత్తాతలు కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు, ఒకప్పుడు మాకు 200 రూపాయలు వచ్చేది నెలకి, మాకు ఆ యొక్క నెల సరుకులన్నీ కూడా 200 రూపాయలకు వచ్చేవని చెప్పేసి మనకి మనతో పాటు అనేవాళ్ళ లేదా? ఎస్. కానీ ఇప్పుడు అదే 200 రూపాయలు అవుతుందా? ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందమ్మా, ఇప్పుడు 200 రూపాయలకి నిజంగా నెలవారీ సరుకులు అనేది మనకు వస్తాయా? లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఎంత లేకున్నా తక్కువ తక్కువ 6000 రూపాయలకు వస్తుందన్నమాట యావరేజ్గా. తక్కువలో తక్కువ మినిమం కన్సంప్షన్ చేసుకున్నా కానీ యావరేజ్ ఒక హౌస్ హోల్డ్కి వచ్చేసి ఆ యొక్క నెలవారీ యొక్క ఖర్చులు అనేది 6000 వేసుకుందాం అంటే, అప్పుడు నీ దగ్గర 200 రూపాయల నోట్ ఉందనుకుందాం, లేదా 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయనుకుందాం. సో అప్పుడు 100 రూపాయల నోట్లు 2 ఒకవేళ మీ తాత ముత్తాతలు అక్కడ దాచిపెట్టి సేవ్ చేసి ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అది 200 రూపాయల నోట్ తీస్తే ఆ నెలవారీ ఖర్చులుగా పనికొస్తే ఆ ద్రవ్యం విలువ పడిపోయిందా లేదా? ఎస్. దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. సో అప్పుడు వచ్చేదేమో 10 వస్తువులు, 20 వస్తువులు, 100 వస్తువులు వస్తాయి. ఇప్పుడు అదే 200 రూపాయలకి ఒక వస్తువు లేదా 2 వస్తువులు వస్తాయన్నమాట. దీన్నే మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. సో నిరంతరంగా ఆ యొక్క ధరల విషయంలో పెరుగుదల నమోదైందా లేదా? ఎస్. 1950 నుంచి చూసుకుంటే 2020 వరకు చూసుకుంటే ధరల యొక్క ప్రభావం అనేది మన యొక్క సామాజిక ఏదైతే సొసైటీ మీద ఏదైతే ఉందో, ఆ యొక్క గృహరంగం మీద ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ప్రభావం అనేది చెందిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించిన డెఫినేషన్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది కాబట్టి మనం ఇంకొంచెం దాన్ని ఆ యొక్క ఎగ్జాగరేట్ చేసి మనం చెప్పుకుందామా. ఇక్కడ చూసారా, ఆ లేడీ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది కదా. ఒకప్పుడు చూసుకుంటే ఇందాక మనం చెప్పుకుంది అదే అమ్మా, 2015లో చూసుకుంటే మనకు ఒకప్పుడు ఆ లేడీకి ఎన్ని వస్తువులు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మొత్తం ఆ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటాం కదమ్మా, 2015లో చూసుకుంటే అదే ప్రైస్కి ఓకేనా షీఈస్ గెట్టింగ్ 10 గూడ్స్ అనమాట, 10 వస్తువులు అనేది వచ్చాయి. కానీ ఒక్కొక్క ఇయర్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ, ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అదే విలువకి, అదే వస్తువుకి, అదే డాలర్కి, లేకపోతే అదే రూపాయలకి సేమ్ 10,000 రూపాయలు అనుకుందాము, లేకపోతే 5,000 రూపాయలు అనుకుందాం. ఒకప్పుడు మనకి 5,000 రూపాయలకి మనకి 10 వస్తువులు వచ్చేవి 2015లో, కానీ ఇప్పుడు అదే 5,000 రూపాయలకి ఓకేనామా, అదే 5,000 రూపాయలకి 2020లో చూసుకుంటే ఎన్ని వస్తువులు వస్తున్నాయమ్మా? 2 లేదా 3 వస్తువులు వస్తున్నాయి. ఒకప్పుడు చూడమ్మా, 2015లో చూసుకుంటే 5,000 రూపాయలు నోటు తీసుకెళ్తే మనకి 10 జతలు వచ్చేది, 10 పేర్స్ ఆఫ్ ఆ క్లాత్స్ కానీ ఆ డ్రెస్సులు అనేది వచ్చేది. కానీ ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకుంటే యావరేజ్ ఒక మంచి డ్రెస్ కాస్ట్ అనేది ఎంగేజ్మెంట్కి కానీ లేకపోతే మనం చెప్పుకున్న మ్యారేజ్ కానీ మా అంటే వచ్చేది లేదా 2 లేదంటే 3 డ్రెస్సులు, మంచి డ్రెస్సులు అనేది వస్తుంది. అంటే దీన్నే మనం ఏమంటామంటే అమ్మా, ద్రవ్యోల్బణం అంటాం. సో మెల్లమెల్లగా బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేది ఏమవుతుందమ్మా, రెడ్యూస్ అవుతుంది. మనకి మెల్లమెల్లగా వస్తు లభ్యత అనేది ఏమవుతుంది, మెల్లమెల్లగా తగ్గిపోతుందన్నమాట. దీన్నే ద్రవ్యోల్బణం అంటాము, లేదంటే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు కొంచెం వివిధ ఆర్థికవేత్తలు వాళ్ళు నిర్వచించిన ఆ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఇది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంకా ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనం ఇక్కడ కంప్లీట్ అవ్వలేదమ్మా, ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకేనా? ఎస్. చూద్దాం. ధరల స్థాయి పెరుగుతూ ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గేటే ద్రవ్యోల్బణం అన్నారు. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ అ స్టేట్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈస్ ప్రైస్ ఆర్ రైజింగ్. ఇందాక మేము చెప్పింది అదే కదా. ఓకే, ధరల స్థాయి పెరుగుతూ ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గుటయే. దీనివల్ల మనకి కొనుగోలు శక్తి పెరిగిందా, కొనుగోలు శక్తి తగ్గిందా? చూడండమ్మా, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను క్లియర్గా, ద్రవ్యం విలువ తగ్గిపోవడం అంటే దానికి కంక్లూషన్ పాయింట్ ఏంది, మన యొక్క కొనుగోలు శక్తి, ఏం శక్తి అమ్మా, కొనుగోలు శక్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం అయిందా లేదా? తగ్గిపోవడం అని జరిగింది. సింపుల్ చెప్పాలి, ఇంకా ప్రాక్టికల్గా సార్ కొనుగోలు శక్తి తగ్గిపోవడము మాకు కొంచెం ప్రాక్టికల్గా చెప్పండి అంటే సింపుల్ అమ్మా, మనకి జూన్లో చూసుకున్నా, జూలైలో చూసుకున్నా, మనకి అప్పట్లో ఒక 10 కేజీలకి సంబంధించిన ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఆనియన్స్ అనేది మనకి 20 రూపాయలు వచ్చామో ఆటోలో పట్టుకొని వాడు 100 రూపాయలకు అమ్మేవాడు జూన్ జూలైలో. కానీ ఎప్పుడైతే మనకి ఈ వర్షాలు రావడం స్టార్ట్ అయ్యాయో, ఋతుపవనాలు అనేది ఎప్పుడైతే ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిందో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేసరికి, ఇప్పుడు అదే మనకి ఈ యొక్క అక్టోబర్లో కానీ లేదంటే నవంబర్లో కానీ, ఈ యొక్క డిసెంబర్లో కానీ, మన ఇప్పుడున్న జనవరిలో కానీ అదే 10 కిలోల ఆనియన్ వచ్చేసి మనకి 500 రూపాయలు అయిందా లేదా? అంటే అప్పుడున్న 100 రూపాయల నోటుకి ఇప్పుడు దేనితో సమానమైందమ్మా, 500 రూపాయలు. అంటే ద్రవ్యం విలువ పెరిగిందా, ద్రవ్యం విలువ తగ్గిందా? అంటే ద్రవ్యం విలువ పడిపోయిందమ్మా, ద్రవ్యం విలువ అనేది ఏమైంది, పడిపోవడం జరిగింది. సో ఇట్ హాస్ బీన్ కంప్లీట్లీ డౌన్ అనమాట. ద్రవ్యం విలువ తగ్గిపోవడాన్ని, పడిపోవడాన్ని మనం ఏంటన్నాం, ద్రవ్యోల్బణం అని చెప్పేసి అన్నాం. లేదు ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు, ఒకప్పుడు 100 రూపాయలకి మనకి 10 కిలోలు వచ్చేవి, ఇప్పుడు అదే 100 రూపాయలకి మనకి ఎన్ని వస్తుందమ్మా, 2 కిలోలు వస్తుంది. అంటే దీన్నే మనం ఏమంటామంటే కొనుగోలు శక్తి పడిపోవడం అంటాం. చూడండి, ద్రవ్యం విలువ పడిపోవడం అన్నా ఒకటే, కొనుగోలు శక్తి తగ్గిపోవడం అన్నా ఒకటే.
దీన్నే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటున్నాం. రెండింటి కూడా అంటే ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే బంకమట్టి లాంటిదమ్మా, క్లే అంటాం కదా మనం, ఎట్లయినా సరే దాన్ని మోల్డ్ చేసుకొని మనం ఇంట్రెస్టింగ్గానే చెప్పుకోవచ్చు అనమాట. సో చూసారా లెఫ్ట్ సైడ్లో ద్రవ్యం విలువ పడిపోవడాన్ని, లేదంటే మన పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడాన్ని, వాల్యూ ఆఫ్ మనీ పడిపోవడాన్ని చెప్పేసి ఎంత బ్యూటిఫుల్గా ఈ కాన్సెప్ట్స్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే ద్రవ్యోల్బణం వల్ల జరిగే హాని ఏంటి, అంటే అధికంగా ద్రవ్యోల్బణం ఉండడం వల్ల జరిగే హాని అనమా. ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అంటే మంచి చేస్తుందమ్మా. ఒక పరిమిత స్థాయి వరకు ఉంటే ద్రవ్యోల్బణ రేట్ అనేది అది మంచి జరుగుతుంది, కానీ ఆ యొక్క పరిమితి దాటిందంటే మాత్రం, ఓకేనా, అది ఎక్సీడ్ అవుతుందంటే మాత్రం అది ఆర్థిక వ్యవస్థకి హాని జరుగుతుంది. అది ఎలా జరుగుతుందని చెప్పేసి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది, ఆ యొక్క ద్రవ్యోల్బణ రేట్ అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామనే దాన్ని బట్టి మనకు కొంచెం ద్రవ్యోల్బణ రకాలు అనేది ఉంటాయమ్మా. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ద్రవ్యోల్బణ రకాలు అనేది మనం డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక ఫార్ములా అనేది ఉంటుంది కదా, అసలు ఎంత శాతం ధరలు పెరుగుదల నమోదు అవుతుంది, ఎంత శాతం ధరల నమోదు అనేది పెరుగుదల నమోదు అవుతుందని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఆస్కింగ్ ఆ యొక్క ఫార్ములా అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత, ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఎంత మీ అందరికీ తెలిసిందే కదమ్మా. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా ఈ యావరేజ్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకందరికీ కూడా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా ఒక ఫార్ములా అనేది మీ అందరికీ కూడా చెప్పే ఉంటారు కదా. ఏంటో ఫార్ములా, క్యూటీ మైనస్ క్యూటీ మైనస్ వన్ బై క్యూటీ మైనస్ వన్. సో ఇప్పుడు ఏందనే చూద్దామమ్మా. 2019 చూసుకుంటే ఒక కిలో ఏదైతే మనం చెప్పుకునే ఆనియన్స్ అయ్యిండొచ్చు, టమాటాస్ అయ్యిండొచ్చు, అది ఎంత ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకుందాం, జస్ట్ అజంప్షన్ చేద్దాం. అదే 2020 ఇది జాన్లో అనుకుందామమ్మా, ఇది కూడా 2020 జాన్లో అనుకుందాం. ఇప్పుడు ఎంత నమోదైంది, 110 రూపీస్ నమోదైంది అనుకుందాం. అదే కిలో ఉల్లిపాయలు వచ్చేసి 2019 వచ్చేసి 100 రూపాయలు, 2020 వచ్చేసి 110 రూపాయలు. ఇప్పుడు ఎంత శాతము అక్కడ చూడంగానే మనకు అర్థమైపోతుంది 10% నమోదు అయిందని చెప్పేసి, కానీ ఎలా తెలుస్తుంది దానికి ఫార్ములానే. సో 2020 ధరలు, 2020 ధరలు ఎంతమ్మా, 1 10 మైనస్ క్యూటీ మైనస్ వన్ అంటే ప్రీవియస్ ఇయర్ అనమాట, బై మైనస్ 100 మైనస్ ప్రీవియస్ ఇయర్ అనమాట, మైనస్ బై 100 ఇంటూ 100. సో ఈ 100 క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత వచ్చిందమ్మా, 10% అనమాట. సో ద్రవ్యోల్బణ రేట్ అనేది ఎంత వచ్చింది, ద్రవ్యోల్బణ రేట్ అనేది ఎంత వచ్చింది, 10% అనమాట. మరి ఇది మంచా ఇది చెడ, అంటే 10% ద్రవ్యోల్బణ రేట్ అనేది అది చెడు చేస్తుంది, అది హాని చేస్తుంది అనమాట. అయితే మన ఆర్థిక వ్యవస్థకి, మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్కి, గుర్తుపెట్టుకోండమ్మా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, ఇండియన్ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ద్రవ్యోల్బణం అనేది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే అది మంచే చేస్తుంది. కానీ ఆ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత ఉండాలమ్మా, 3% నుంచి 5% మధ్యలో ఉండాలి. ఇఫ్ అవర్ ఇన్ఫ్లేషన్ రేట్, మన ద్రవ్యోల్బణ రేట్ అనేది 5% నుంచి, అర్థమవుతుంది కదమ్మా, మన ద్రవ్యోల్బణ రేట్ అనేది ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ద్రవ్యోల్బణ రేటు ఏదైతుందో అది ఎంత నుంచి ఎంత మధ్య ఉంచాలమ్మా, 3% నుంచి 5% అనేది పెరుగుదల నమోదైతే అది మన ఆర్థిక వ్యవస్థకి మంచి చేస్తుంది. ఎందుకంటే మంచి ఎందుకు చేస్తుంది అనేది ఇప్పుడు డీటెయిల్గా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందామా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉందనుకుందామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5% ఉందనుకుందాం, ఇది మంచి చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఏమర్థం, ధరల స్థాయి పెరుగుదల కదా. ధరల స్థాయి పెరుగుదల నమోదైందంటే ఆ యొక్క లాభాలు అనేది ఆ యొక్క ఎంటర్ప్రెనర్ ఎవరైతున్నారో, ఆ యొక్క వ్యవస్థాపకుడు ఎవరైతున్నారో, ఆ యొక్క యజమానికి ఎవరైతున్నారో, ధరల యొక్క స్థాయిలో పెరుగుదల నమోదయ్యిందనుకుంటే అతనికి లాభాలు గడుస్తాయా నష్టాలు వస్తాయా, అంటే లాభాలే వస్తాయమ్మా. లాభాలు వచ్చేసరికి ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది దేని మీద పడుతుందమ్మా, ఆబ్వియస్లీ లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, అదనపు ఉత్పత్తి అనేది స్టేట్ చేయడానికి ట్రై చేస్తాడా, లేదా అదనపు ఉత్పత్తి అనేది చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఎక్కువగా లాభాలు కావాలన్న ఉద్దేశంతో, అదనంగా లాభాలు రావడం అదనపు ఉత్పత్తిని ఇతను ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అదనపు ఉత్పత్తి చేయాలంటే కొత్తగా ఒక ఎక్విప్మెంట్ అనేది అన్నా కొనాల్సి వస్తుంది, దానివల్ల మనకి మంచి జరుగుతుంది కదా. సో లేదంటే ఎక్కువగా మెషినరీ, కొత్తగా మిషనరీ అన్నా బై చేయాలి. ఆబ్వియస్లీ ఆ మిషన్ని బై చేయడం కోసమో, లేకపోతే ఒకవేళ అది లేబర్ ఇంటెన్సివ్ అనుకుందాం, ఆ పరిశ్రమ అనేది ఎక్కువగా శ్రమ సాంద్రత మీద ఆధారపడింది అనుకుందాం. శ్రమ సాంద్రత మీద ఆధారపడితే ఎక్కువ మందిని అతను రిక్రూట్మెంట్ చేసుకోవాలా లేదమ్మా, ఎక్కువ మందిని అతను నియామకాలను చేసుకుంటాడా లేదా, ఎస్ ఎక్కువ మందిని అతను నియామకాలు చేసుకుంటాడు అనమాట. అంటే దీనివల్ల ఒక నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో, అంటే లాభాలు ఎక్కువగా గడవడం వల్ల, ఓకేనా, అదనపు ఉత్పత్తి తయారు చేయాలి కాబట్టి అతను నిరుద్యోగి ఎవరైతున్నారో అతనికి ఉద్యోగిగా అనే ట్యాగ్ లైన్ అనేది వచ్చేస్తుందా లేదా, మరి ఉద్యోగిగా మారడం వల్ల
ఆ యొక్క ఏమవుతుంది, ఇతని యొక్క కొనుగోలు శక్తి, ఇతని యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుందమ్మా, కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కొనుగోలు శక్తి ఎవరిది పెరుగుతుంది, ఆ ఉద్యోగి అప్పటి వరకు ఖాళీగా ఎటువంటి ఉపాధి లేకుండా ఒక జీవనం కొనసాగిస్తున్న ఒక వ్యక్తికి సడన్గా ఒకవేళ అతనికి 10,000 రూపాయలో లేకపోతే 15 రూపాయలో ఆదాయం అనేది వచ్చిందంటే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు, మార్కెట్లో ఉన్న వస్తువులకి, ఇప్పుడు చెప్పండి అమ్మా, సడన్గా మంత్ ఎండ్ అయిన తర్వాత, పనిచేసిన తర్వాత, ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్న తర్వాత మార్కెట్లో లభ్యమయ్యే ఆ యొక్క వస్తువులు కానీ, మార్కెట్లో లభ్యమయ్యే ఆ సేవలకు కానీ ఖచ్చితంగా డిమాండ్ అనేది పెరుగుతుందా, డిమాండ్ అనేది తగ్గుతుందా, ఖచ్చితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. మరి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది దేని మీద పడుతుందమ్మా, ఉత్పత్తి మీద పడుతుందా, లేదా 100% మళ్ళీ అదనంగా ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుందా, లేదా దీనే మార్కెట్లో ఓవరాల్ డిమాండ్ అంటాము, లేదంటే సమిష్టి డిమాండ్ అంటామమ్మా, అంటే క్యుములేటివ్ డిమాండ్ అనొచ్చు, లేదంటే మనం చెప్పుకున్న ఎఫెక్టివ్ డిమాండ్ అనొచ్చు, లేకపోతే సార్థక డిమాండ్ అని కూడా అనొచ్చు. ఆ సార్థక డిమాండ్ కానీ సమిష్టి డిమాండ్ అని కానీ అట్లా మార్కెట్లో అతనికి లభ్యమయ్యే వస్తువులు సెల్ ఫోన్ కానీ, లేకపోతే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, షూస్ కానీ, క్లాతింగ్ కానీ, ఇలా మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆదాయ స్థాయి పెరిగింది కాబట్టి. సో కొనుగోలు శక్తి పెరగడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల అదనపు ఉత్పత్తి. ఇప్పుడు చెప్పండమ్మా, చెప్పండి, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మంచి చేస్తుందా, చెడు చేస్తుందంటే ఒక పరిమిత స్థాయి వరకు అది మంచి చేస్తుంది. ఓకేమా, ఒక పరిమిత స్థాయి వరకు అది మంచి చేస్తుంది, పరిమితి దాటిందంటే మాత్రం అది హాని జరుగుతుంది. సార్, పరిమితి దాటితే హాని ఎలా జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, హై ఇన్ఫ్లేషన్, గుర్తుపెట్టుకోండమ్మా, హై ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అధిక ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, ఆ అధిక ద్రవ్యోల్బణం అనేది దేనికి దారితీస్తుందమ్మా, ఆ అధిక ద్రవ్యోల్బణాన్ని పేదరికానికి దారితీస్తుంది. పేదరికం ఎలా, పేదరికానికి ఎలా దారితీస్తుందని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఈరోజు కిలో 100 రూపాయలు ఉన్నది ఉల్లిపాయలు, రేపు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఆ కిలో 200 రూపాయలు అయ్యిందనుకుంటే, సడన్గా ఎక్కువ అధికంగా ద్రవ్యోల్బణం అనేది నమోదైందంటే, అతనికి కావాల్సిన ఆ కూలీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, ఆ పూర్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, పేదవాడు ఎవరైతే ఉన్నారో, ఆటోమేటిక్గా అతను సంపాదించిందంతా కూడా ఎక్కువగా దేని మీద చేస్తున్నాడమ్మా, నిత్యావసర వస్తువుల మీద కదా. మరి అతనికి 400 ఇంతకుముందు 100 రూపాయలు సంపాదించినా ఒకటే, ఇప్పుడు 200 రూపాయలు సంపాదించినా ఒకటే. సో అతని యొక్క జీవన విధానంలో ఎటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయంటే, ఎటువంటి మార్పులు లేవమ్మా. సో ద్రవ్యోల్బణం వల్ల కొంతమంది వ్యక్తులకి హాని జరుగుతుంది. ఏ వ్యక్తులకి హాని జరుగుతుంది అంటే, ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది ఎవరికి, ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్స్ అయితే, రెగ్యులర్గా రోజువారీ వేతనాలు ఎవరైతే ఉన్నాయో, రెగ్యులర్గా ఎవరికైతే ఇన్కమ్స్ ఎవరికైతే వస్తున్నాయో, ఆ యొక్క అధిక ద్రవ్యోల్బణం వల్ల వాళ్ళకి నష్టం అనేది వాటి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అధిక ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడు కూడా చెడే చేస్తుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, సో కొంచెం మీకు ఆ యొక్క ఇన్ఫ్లేషన్కి సంబంధించిన కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం డెఫినేషన్లోకి కొంచెం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. చూసారా, అధిక కరెన్సీ నోట్లు జారీ చేయటమే ద్రవ్యోల్బణం. చూడండి, హెట్రో ప్రకారం అధిక కరెన్సీ నోట్లను జారీ చేయటమే ద్రవ్యోల్బణం అని చెప్పేస్తున్నాడు. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ద్రవ్యోల్బణం డెఫినేషన్ ఉంది కాబట్టి. చూసారా, తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యం తరవడమే ద్రవ్యోల్బణం అన్నాడు. తక్కువ వస్తురాశిని అంటే తక్కువ ఉన్న వస్తువులు ఏదైతేనేయో, దాన్ని ఎక్కువగా ఉన్న ద్రవ్యం అనేది ఎప్పుడు కూడా తరుముతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. ఈ రెండింటికి సంబంధించిన డెఫినేషన్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామా. చూసారా, నెక్స్ట్ క్రౌదర్ ప్రకారం ధరల స్థాయి పెరుగుదల అనగా ద్రవ్యం విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నిలకడగా, కంటిన్యూ, నిలకడగా కదా, స్టేబుల్గా, నిరంతరంగా, కంటిన్యూస్గా ధరల స్థాయిలో వచ్చే పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, ఓకేనా, మనకి షాప్ హీరో కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు డెఫినేషన్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే డెఫినేషన్ ఏంటంటే, ఈ యొక్క మనీ సప్లై ఏదైతే ఉందో, కరెన్సీ సప్లై ఏదైతే ఉందో, అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం వల్ల ఆ యొక్క ద్రవ్యోల్బణం అనేది ఎలా రికార్డ్ అవుతుంది అనేది మనం డీటెయిల్గా మనం మెన్షన్ చేసుకుందామా. సరే, సో విల్ గో విత్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్. ఇంకా ఆ యొక్క డెఫినేషన్ అనేది ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఆ యొక్క నిర్వచనం అనేది ఇంకో రకంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఏది మనం చెప్పుకున్న ఇందాక హెట్రో ప్రకారం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్పేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కరెన్సీ నోట్లను జారీ చేసేది ఏందమ్మా, మన ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే కరెన్సీ నోట్లు ఏదైతే ఉన్నాయో, కరెన్సీ నోట్లు అంటే మీ అందరూ తెలిసిందే మనం, కరెన్సీ నోట్లు ఏదైతే ఉన్నాయో ఆ కరెన్సీ నోట్లని జారీ చేసే వ్యవస్థ ఏంది, ఎస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఆర్బీఐ వచ్చేసి కరెన్సీ నోట్లని మనకి జారీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో అమ్మ, భారతదేశంలో ఒక యావరేజ్గా చూసుకుంటే ఒక 15 లక్షల కరెన్సీ అనేది సర్క్యులేట్ అవుతుంది అనుకుందాం. 15 లక్షల కరెన్సీ నోట్లు అన్నానమ్మా, కరెన్సీ లక్షలు కాదు, కరెన్సీ నోట్లు.
మన భారతదేశంలో 15 లక్షల కరెన్సీ నోట్లు అనేది చలామణి అవుతుంది. దాని విలువ అనేది ఎంత అనేది పక్కన పెట్టండి. సపోజ్ ఒక్కొక్క కరెన్సీ నోటు విలువ 1 రూపాయి అనుకుందాం, లేదంటే 10 రూపాయలు అనుకుందాం. అంటే 1 రూపాయి అనుకుందాం, సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్క కరెన్సీ విలువ అంటే 1 రూపాయి నోట్లు అనేది ఎన్ని నోట్లు చలామణి అవుతున్నాయమ్మా, 15 లక్షల వరకు ఆ కరెన్సీ నోట్లని సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఎకనమిక్ యాక్టివిటీస్ అనేది వేగవంతంగా అయ్యే కొద్దీ, గుర్తుపెట్టుకోండమ్మా, ఆర్థిక కార్యకలాపాలు అనేది క్రియాశీలంగా ఉన్నప్పుడు, లేదంటే విస్తరించినప్పుడు, ఎప్పుడు కూడా అధిక ఉత్పత్తి జరిగినప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఆర్బీఐ కూడా ఏం చేస్తుందమ్మా, ఆటోమేటిక్గా ఆ యొక్క కరెన్సీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇది ఆ గ్రోత్ రేట్కి తగ్గట్టు, లేకపోతే ఎకనమిక్ యాక్టివిటీస్ తగ్గట్టు ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క మార్కెట్లకు రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో గుర్తుపెట్టుకున్నామా, చాలా ఈజీగామా, భారతదేశంలో ఒక 15 లక్షల వస్తువులు ఉన్నాయమ్మా. భారతదేశంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఒక 15 లక్షల వస్తువులు ఉన్నాయి. అండ్ మనకి ద్రవ్య చలామణి ఎంత ఉందమ్మా, కరెన్సీ సర్క్యులేషన్ ఎంత ఉంది, మన భారతదేశంలో ద్రవ్య చలామణి ఎంత ఉంది, దగ్గర దగ్గర 15 లక్షల కరెన్సీ నోట్లు చలామణి అని ఉంది. ఇప్పుడు చెప్పండి, యావరేజ్గా సగటున ఒక వస్తువు విలువ ఎంత ఉంటుంది? మీ అందరికీ తెలిసింది, ఒక వస్తువు ఎంత, 15 లక్షల రూపాయలు బై 15 లక్షలు, ఎంతమ్మా, యావరేజ్గా 1 రూపాయి ఉంటుందన్నమాట. ఎంత ఉంటుంది యావరేజ్ ఒక వస్తువు కాస్ట్ వచ్చేసి, ఆ ఒక్క వస్తువు ధర వచ్చేసి, ప్రైస్ వచ్చేసి ఉంటుంది 1 రూపీ ఉంటుంది. ఇది అంతా కూడా జనరల్గా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, కండిషన్ ఏం డిస్కస్ చేస్తామంటే, ఆల్రెడీ మనకి స్టార్టింగ్ డెఫినేషన్ ఒకటి చెప్పారు, గుర్తుందా, ఎవరు స్టార్టింగ్ డెఫినేషన్ చెప్పింది, ఏదైతే మనం చెప్పుకున్న హెట్టరే కానీ ఆ యొక్క డాల్టన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటా డెఫినేషను క్లియర్, ఇక్కడ మీ అందరికీ కనిపిస్తుంది కదా, అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే, లేదంటే తక్కువ వస్తు రాసిని ఎక్కువ ద్రవ్యం తెరవడమే మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసామా లేదా? ఎస్. ఇప్పుడు ఇదేంటనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామమ్మా, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసింది ఆర్బీఐ అనేది, ఆర్థిక కార్యకలాపాలు అనేది విస్తరించుకుంటా పోతే ఆ యొక్క ఆర్బీఐ ఏం చేసింది, అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడం అనమాట. సో అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం వల్ల అసలు ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది అనేది ఈ యొక్క ద్రవ్యోల్బణం కాన్సెప్ట్ అనమాట. చూద్దాం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అనేది మనం ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ ఒక్కొక్క వస్తువు విలువ ఎంత అనుకున్నామా, 1 రూపీ అనుకున్నామా, లేదా కేస్ 2 ఏంటంటే, ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, అదనంగా ఇంకొక 15 లక్షల, మనకి ఈజీగా అర్థమవడం కోసం అమ్మా, రాత్రికి రాత్రి 15 లక్షల కరెన్సీ అనేది ఏమీ జారీ చేయదు. సో ఆర్బీఐ ఏం చేసింది కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవడం కోసం, అదనంగా అడిషనల్గా అంటే ఆల్రెడీ మనకి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఓకేనే ద్రవ్య చలామణి 15 లక్షల కోట్లు అనేది ఉంది, 15 లక్షలు ఉంది, అదనంగా ఆ 15 లక్షల కరెన్సీ అనేది జత చేర్చింది, ప్రింట్ చేసింది. ఇప్పుడు టోటల్ కరెన్సీ నోట్స్ ఎంత అయిందమ్మా, టోటల్ కరెన్సీ నోట్స్ ఎంత అయింది, టోటల్ కరెన్సీ నోట్స్ వచ్చేసి ఇప్పుడు 30 లక్షలు అయిపోయింది అనమాట. 30 లక్షల నోట్లని ఆర్బీఐ అనేది ప్రింట్ చేసింది, ముద్రించింది. ఇప్పుడు వస్తువులు ఎన్ని ఉన్నాయి, వస్తువులు ఎన్ని ఉన్నాయమ్మా, వస్తువులు చూద్దాం. వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది ఎంత ఉంది, వస్తువుల యొక్క ఉత్పత్తి సేమ్ అదే 15 లక్షలు ఉంది అనుకుందాం. 15 లక్షల వస్తు ఉత్పత్తి అనేది ఉంది, 15 లక్షల వస్తు ఉత్పత్తి అనేది ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తు ఉత్పత్తుల విషయంలో ఎక్కడ కూడా, వస్తు ఉత్పత్తి విషయంలో ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయంటే, ఎక్కడ కూడా వస్తు ఉత్పత్తి విషయంలో మార్పులు చేయలేదు. ఇప్పుడు యావరేజ్గా చూస్తాం, యావరేజ్ ఒక పర్సన్ అనేవాడు ఒక ప్రోడక్ట్ని, ఒక వస్తువుని బై చేయాలంటే అదే 1 రూపాయి పెట్టి కొంటాడా, లేకపోతే 2 రూపాయలు పెట్టి కొంటాడా, ఈ పాటి మీకు అర్థమైపోయి ఉండాలి. సో 30 లక్షల ద్రవ్య నోట్ల చలామణి ఉంది, పై 15 లక్షల వస్తువులు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందమ్మా, 30 లక్ష రూపీస్ పై 15 లక్ష ప్రోడక్ట్స్, ఆటోమేటిక్గా ఒక్కొక్క వస్తువు విలువ ఏంది, 1 రూపాయి నుంచి ఎంత పెరిగిందమ్మా, ఆటోమేటిక్గా వస్తువు అనేది 1 రూపాయి నుంచి 2 రూపాయలకి పెరిగినట్టు జరుగుతుంది. లేదు ఎందుకంటే ఆ బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారమ్మా, ఆ యొక్క బిజినెస్ పర్సన్ ఏమనుకుంటాడంటే, ఆల్రెడీ మనకి ఆర్బీఐ అనేది ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్బీఐ కానీ అధికంగా కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల, ఓకేనా, అధికంగా కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల ఈ యొక్క ప్రజలు, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికంగా లోన్లు అందడం వల్ల, అధికంగా రుణాలు అనేది అందడం వల్ల వీళ్ళ దగ్గర డబ్బు అనేది, ఆ యొక్క ద్రవ్యం అనేది ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో. ఆబ్వియస్లీ చూడండి, మార్కెట్లో 30 లక్షల వర్త్ నోట్లు అదనంగా ప్రింట్ అయ్యాయనుకుంటే ఆటోమేటిక్గా వీడి కొనుగోలు శక్తి ఏమవుతుందమ్మా, ఆల్రెడీ మీకైనా తెలిసిందే నాకైనా తెలిసిందే, అదనంగా 30 లక్షల కరెన్సీ నోట్లు అనేది ఆ యొక్క భారత ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లో చలామణి అయ్యిందనుకుంటే ఆ యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుందమ్మా. సో మీ దగ్గర అంతే, ఇంతకుముందు 1 రూపాయి ఉంది, ఇప్పుడు 2 రూపాయలు ఉంది, కానీ మార్కెట్లో వస్తు లభ్యత మాత్రం అంతే ఉంది. ఆబ్వియస్లీ యూ విల్ ట్రై టు మోర్, అంటే ఇంకా ఎక్కువగా ఆ ద్రవ్యం అనేది ఎక్కువగా అదనంగా పెట్టి నువ్వు ఆ వస్తువును కొనాలనుకుంటావు.
సో నీకు కొనుగోలు శక్తి పెరిగిందా లేదా? దీనే ద్రవ్యోల్బణం అని చెప్పేసి హెట్రే గారు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రకారమే కరెన్సీ నోట్లను జారీ చేసుకుంటూ పోవాలి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో సమానంగా కాకుండా ఇష్టానుసారంగా ఆ యొక్క ఆర్బీఐ అనేది ఇష్టం వచ్చినట్టుగా కరెన్సీ ముద్రించుకుంటూ పోయింది అనుకుంటే దేనికి దారితీస్తుంది? అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దానివల్ల పేదరికం అనమాట, దానివల్ల మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సో ఇప్పుడు చూడండి, అదనంగా 2 రూపాయలు ఉన్నా ఒకటే, ఆ వ్యక్తికి 1 రూపాయి ఒకటి, ఏం చేయాలి? డిఫరెన్స్ అనేది ఏమి లేదన్నమాట. ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించిన మెయిన్ డెఫినేషన్ అమ్మా. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన డెఫినేషన్ డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి రివిజన్ చేద్దామా, ఒకసారి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఏదైతే ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రివిజన్ అనేది చేసుకుందామా లేదా? ఎస్. ఏంటా రివిజన్ చూద్దామా ఒక్కసారి. ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనం అంటే ఏందనేది ఒక్కసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్, ద్రవ్యోల్బణం అనే ఏమన్నా సాధారణంగా స్థిరంగా ఓకేనా ధరల విషయంలో పెరుగుదల నమోదు అవ్వడాన్ని మనం ఏమంటున్నాం అంటే మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటున్నాం. రెండోది వచ్చేసి ధరల స్థాయిలో ఓకేనా ధరల యొక్క స్థాయిలో పెరుగుదల నమోదు అవ్వడాన్ని మనం ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటున్నాం. సో ఆల్రెడీ దానికి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్స్ అనేది కొంచెం ఇవ్వడం జరిగిందమ్మా. ఒకప్పుడు 2015లో 500 రూపాయలు ఉండేది, మనకి 10 వస్తువులు వచ్చేవి. ఇప్పుడు 2020లో చూసుకుంటే అదే 500 ఉంది, కానీ మనకు వస్తువులు వచ్చే లభ్యత మాత్రం 6. అంటే దీనివల్ల ఏమైంది? ద్రవ్యం విలువ పడిపోయిందా? ద్రవ్యం విలువ పెరిగిందా? ద్రవ్యం విలువ పడిపోవడం జరిగిందనమాట. ఓకేనా, అంతే అమౌంట్ ఆఫ్ గూడ్స్, అంతే అమౌంట్ ఆఫ్ రూపీస్కి, సేమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్కి తక్కువ వస్తువు లభ్యత. సో దీనివల్ల మన కొనుగోలు శక్తి తగ్గిపోయినట్టే కదా. అదేవిధంగా మన కొనుగోలు శక్తి తగ్గిపోయినట్టే, ద్రవ్యం విలువ పడిపోయిందన్నా ఒకటే, కొనుగోలు శక్తి తగ్గిపోవడం అన్న ఒకటే. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ 3% ఎలా వచ్చింది, ఇకనే ఆ లాభాల వల్ల మనకి జరిగేది ఏంటి, అదనంగా 5% ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందని చెప్పేసి కూడా డీటెయిల్గా ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో అధిక ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది మంచి చేస్తుందా హాని చేస్తుందంటే అది చెడు చేస్తుందని చెప్పేసి కూడా అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అదే 100 రూపాయలతోనే ఒకప్పుడు 4 వస్తువులు వచ్చేవి, ఇప్పుడు అదే 100 రూపాయలతోనే ఇప్పుడు 2 వస్తువులు వస్తున్నాయి. ఓకేనమ్మా. సో అలా కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇది కాకుండా ఇంకొక రకమైన ద్రవ్యోల్బణానికి సంబంధించిన డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. సో ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నోట్లంగా అధికంగా జారీ అయినప్పుడు కూడా మనకి ఇక ద్రవ్యోల్బణం అనేది నమోదవుతుందని చెప్పేసి కూడా మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది కూడా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కాలపరిమితి అంటే ఇన్ఫ్లేషన్ రేట్ పరంగా చూసుకుంటేనమ్మా, ఇన్ఫ్లేషన్ రేట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే అమ్మా, ద్రవ్యోల్బణానికి సంబంధించిన రకాలు. ద్రవ్యోల్బణ రకాలు అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ద్రవ్యోల్బణ రకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ఫ్లేషన్ రేటును బట్టి అమ్మా, ద్రవ్యోల్బణ రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ద్రవ్యోల్బణ రేటును బట్టి, ఎంత రేటుతోనే ఆ యొక్క ద్రవ్యోల్బణం అనేది ఉందనే దాన్ని బట్టి, ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటును బట్టి. ఓకేనమ్మా, ఆ ద్రవ్యోల్బణ రేటును బట్టి మన ద్రవ్యోల్బణ రకాలు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏమంటామమ్మా, ప్రాకుడు ద్రవ్యోల్బణం అంటామమ్మా. మొదటిది ప్రాకుడు ద్రవ్యోల్బణం. ఓకేనమ్మా. సో రెండోది వచ్చేసి ఏంటంటే నడిచే ద్రవ్యోల్బణం. రెండో రకం ఏంటంటే అమ్మా, నడిచే ద్రవ్యోల్బణం. తర్వాత ఉరకలెత్తే ద్రవ్యోల్బణం, ఉరకలెత్తే ద్రవ్యోల్బణం అంటామమ్మా. తర్వాత గెంతెత్తే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఏమేమి ద్రవ్యోల్బణం? గెంతెత్తే ద్రవ్యోల్బణం. లాస్ట్ వన్ మనం డిస్కస్ చేసుకునేదంటమ్మా, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఫైనల్ వన్ హైపర్ ఇన్ఫ్లేషన్. అఫ్కోర్స్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, మీ అందరికీ కూడా 100% మీరు తెలుగులోనే చదవండి అమ్మా. యూ ప్లీజ్ ట్రై ఇన్ తెలుగు ఓన్లీ. కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్కి సంబంధించిన వర్డ్స్ టర్మినాలజీ కూడా మీరు ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిందే. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పాకే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, నడిచే ద్రవ్యోల్బణం అని చెప్పేసి, పరిగెత్తే ద్రవ్యోల్బణము, గెంతెత్తే ద్రవ్యోల్బణము, హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మనకి. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం 100% మీరు ఆ యొక్క ఇది కూడా ఏమంటారు, వాట్ యు కాల్, తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్లో కూడా కొంచెం చదువుకుంటే మనకి కూడా ఫ్యూచర్లో ఏదైనా డౌట్ వచ్చినా కానీ, తెలుగు మీడియం క్వశ్చన్ డౌట్ వచ్చినా కానీ, ఏదో క్వశ్చన్ తేడాగా ఉందన్నప్పుడు కానీ 100% మనం ఇంగ్లీష్లో చూసుకున్నాం అనుకోండి, ఈజీ. సో అందుకే మనకి ఏం చేస్తున్నానంటే, సో ప్రాకుడు ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. దాంట్లో బ్రాకెట్లో క్రీపింగ్ అని చెప్పేసి అని కూడా రాస్తున్నాను, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది దీన్ని బట్టి ఉంటుందంటే, ద్రవ్యోల్బణం అనేది దీన్ని బట్టి ఉంటుందనేది మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏందమ్మా? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ఒకవేళ ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు గుర్తుందమ్మా, ద్రవ్యోల్బణ రేటు ఆధారంగానే మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం.
ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు, ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు ఎంత శాతం ఉండాలమ్మా? ఒకవేళ 3% కంటే తక్కువగా ఉంటే, దీనికంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ అన్నమాట, లెస్ దాన్ ఓకే, 3% కంటే తక్కువగా ఉంటే అంటే ద్రవ్యోల్బణ రేటు అనేది 0% నుంచి 3% మధ్యలో ఉంటే దాన్ని మనం ఏంటమ్మా ప్రాకుడు ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. సో సార్ ఇవన్నీ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రాకుడు ద్రవ్యోల్బణము, కొంచెం లాజిక్ ఏమన్నా ఉందా అంటే మీ అందరికీ ఈజీ అమ్మ. అప్పుడే ఒక పుట్టిన పసిపాప ఉంది గుర్తుందా? సో మనకి 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఖచ్చితంగా బేబీ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క నవజాతి శిశువు ఎవరైతే ఉన్నారో 100% పాకుతుందా లేదా? సో ఫస్ట్ పాకడం ఓకేనా. ఆ పాకడం అనేది ఫాస్ట్గా ఉంటుందా స్లోగా ఉంటుందా? ఎంత పాకినా కానీ మన అందుబాటులోనే ఉంటుందా లేదా? ఆర్థిక వ్యవస్థ కంట్రోల్లో ఉంటుందా లేదా? ఎస్. ఆ పాకే ద్రవ్యోల్బణం అనేది 0 నుంచి 3% వరకు ఉంటే అది మీరు బస్సు తీసుకోండి, బేబీ తీసుకోండి, కార్ తీసుకోండి, బైక్ తీసుకోండి. సో స్లోగా 20 కిలోమీటర్స్ పర్ అవర్, 30 కిలోమీటర్స్ పర్ అవర్ అలా స్లోగా వెళ్తే, మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ పర్ అవర్కి వెళ్తే దాన్ని మనం ప్రాపర్ ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో ఆ ఆర్థిక ఓకేనా, ఆ ఆర్థిక భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ ద్రవ్యోల్బణ రేట్ అనేది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒకవేళ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ అనేది 100 రూపాయలు ఉన్నది, కాస్త ఈరోజు వచ్చేసి 103 నుంచి ఆ యొక్క వస్తువు విలువ 104 రూపాయల మధ్యలో ఉందనుకుంటే దీన్ని ప్రాకుడు ద్రవ్యోల్బణం అంటాం. సింపుల్ లాజిక్ ఓకేనమ్మా, ఎందుకంటే 3-4% ఉంది కాబట్టి సింపుల్ లాజిక్, దాన్ని ప్రాకుడు ద్రవ్యోల్బణం అంటాం. సో ఇది జనరల్గా చెప్పాలంటే ఏ రకమైన దేశాలకు సూటబుల్ అవుతుందో తెలుసమ్మా, ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సూటబుల్ అవుతుందమ్మా. ఎవరికి సూటబుల్ అవుతుంది ఇది? ఇది అభివృద్ధి చెందిన దేశాలకి, ఇది అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతున్నాయో వాటికి బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పటికే మనకి వాళ్ళకి సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉందమ్మా, సంపూర్ణ ఉద్యోగిత అనేది నమోదైంది. సంపూర్ణ ఉద్యోగిత అంటే తెలుసు కదమ్మా, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటాం. ఆ సంపూర్ణ ఉద్యోగిత ఏదైతే ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది కాబట్టి, సో వాళ్ళకి ఆ యొక్క ధరలు అనేవి ఎక్కువగా నమోదు అవ్వాలా, ధరలు అనేది తక్కువగా నమోదు అవ్వాలంటే ధరలకు స్లోగా రికార్డ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అదే కదమ్మా, అది ప్రత్యక్షంగా దేనికి సంబంధం ఉంటుందమ్మా, దేనికి అనులోమ సంబంధం ఉంటుంది, అటు ద్రవ్యోల్బణ రేటుకి అటు ఉద్యోగితకి మనకి ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. ఎంత ఎక్కువగా ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే అంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత రేట్ అనేది కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సిన తక్కువ ఉద్యోగిత, స్టేబుల్గా ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరంగా ఉండాలి కాబట్టి, ఆ సంపూర్ణ ఉద్యోగిత అనేది వాళ్ళు ఎప్పుడూ సాధించారు కాబట్టి అలాంటి వాటికి సెటబుల్ అవుతుంది. అయితే రెండో రకమైన ద్రవ్యోల్బణం ఏంటి ఏంటి? దీన్నే మనం ఏమంటాం, నడిచే ద్రవ్యోల్బణం అంటాం. అంతే కదా, ఆబ్వియస్లీ బాబు కానీ ఆ పాప కానీ ఒకసారి మనకి ఆ యొక్క ఏమంటారు పాకడిన తర్వాత మనకు వచ్చేది ఏంది, ఆబ్వియస్లీ నడపకన్నారు కదా మెల్లమెల్లకి బుడిబుడి అడుగులు వేసుకుంటా పోతుందా లేదా? సో ఇది కూడా అంతేమ్మా. ఒకవేళ ద్రవ్యోల్బణ రేట్ అనేది 3% నుంచి 5% మధ్యలో ఉంటే ఓకే, 3% నుంచి 5% నమోదు అనేది ఉంటే దాన్ని మనం నడిచే ద్రవ్యోల్బణం అంటాం. అండ్ ఇది ఎవరికి బెస్ట్ సూటబుల్ అవుతుంది, ఒక ఆర్థిక పురోగతి అన్నమాట. ఆ ఆర్థిక పురోగతి అనేది ఓకే, ఆర్థిక పురోగతి అనేది అభివృద్ధి చెందిన దేశాలకి, ఏదమ్మా ఆర్థిక పురోగతి అనేది అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందని కాదమ్మా, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక పురోగతి అనేది అభివృద్ధి, మనలాంటి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది బెస్ట్ సూటబుల్ అవుతుందన్నమాట, ఇది బెస్ట్ అనుకూలంగా ఉంటుందన్నమాట, ఇది మనలాంటి దేశానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఆర్థిక పురోగతి కానీ ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాలకు కానీ ఇది పుష్కలంగా మనకి అనుకూలంగా ఉండే అవకాశం అనమాట, అది నడిచే ద్రవ్యోల్బణం. ఎందుకంటే 3% నుంచి 5% ఉందనుకుంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ బేరబుల్ అనమాట. ఓకేనా, మనలాంటి ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళ్ళాలి, వేగంగా నడవాలి అనుకుంటే, ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి కదమ్మా, ఎక్కువ మందికి ఎక్కువ ఉపాధి కల్పించాలా, తక్కువ మంది ఉపాధి కల్పించాలా, కొంచెం ఈ యొక్క డెవలప్డ్ నేషన్స్ కంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే మనలాంటి అభివృద్ధి చెందిన దేశాలకి ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి ఎక్కువ ఉద్యోగిత ఉండాలి కాబట్టి, మరి ఎక్కువ ఉద్యోగిత ఉండాలంటే ఆటోమేటిక్ ఏం జరగాలమ్మా, ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉండాలా తక్కువ ఉండాలా, ఇందాక చెప్పాను గుర్తుందా, అటు ఉద్యోగిత రేటుకి మనకి ద్రవ్యోల్బణ రేటుకి ఓకేనమ్మా, అటు ద్రవ్యోల్బణ రేటుకి ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుందని చెప్పేసి అన్నాను లేదా? ఎస్. అందుకే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి, పేద దేశాలకి మరీ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కానీ కొంచెం పరిమిత స్థాయిలో ఉన్నా కానీ, సో అది మనలాంటి వాళ్ళకి బెస్ట్ సూటబుల్ అనమాట. సో ఒకవేళ ఫ్యూచర్లో మనలాంటి ఆర్థిక వ్యవస్థకి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకి ఎంత ద్రవ్యోల్బణ రేట్ అనేది ఉండాలి ఉంటే మనం ఎంత చెప్తామా,
3 to 5% అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ మూడోది వాకింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రన్నింగ్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. సో ఆల్రెడీ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఆల్రెడీ మనకు గుర్తుందా, ఇందాక మనం చెప్పుకున్నాం ఎస్ ఏంటో నడిచే ద్రవ్యోల్బణం, తర్వాత ఉరకలెత్తే ద్రవ్యోల్బణం అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంది, ఉరకలెత్తే ద్రవ్యోల్బణం లేదంటే ఇంకో విధంగా పరిగెత్తే ద్రవ్యోల్బణం కూడా అనొచ్చు. సో ఉరకలెత్తడం కంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం అనేది బెటర్ కదా. సో బేబీ అనేవాడు ఒకసారి వాడికి నడక వచ్చిందంటే ఏం చేస్తాడమ్మా, పరిగెత్తడం జరుగుతుంటాడు. సో పరిగెత్తే ద్రవ్యోల్బణం, మరి పరిగెత్తే ద్రవ్యోల్బణం అనేది ఎంత ఉండాలమ్మా పరిగెత్తే ద్రవ్యోల్బణం? ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ఆ యొక్క ద్రవ్యోల్బణ రేట్ అనేది ఏరటమ్మా, ఆ యొక్క ద్రవ్యోల్బణ రేట్ అనేది ఎంత శాతం ఉండాలి ద్రవ్యోల్బణ రేట్ అనేది? ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 5% to 10%, 5% నుంచి 10% వరకు మధ్యలో ఉంటే ద్రవ్యోల్బణ రేట్ అనేది ఉంటే దీన్నే మనం పరిగెత్తే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. సో కొంచెం ఆర్థిక వ్యవస్థ అనేది మన కంట్రోల్లో లేకుండా పోతుంది. ఆర్థిక వ్యవస్థ అనేది మన కంట్రోల్లో ఉంటుందా, మన కంట్రోల్లో ఉంటుంది లేదా, మన యొక్క నియంత్రణలో మెల్లమెల్లగా మన ఆర్థిక వ్యవస్థను చేయిజాటిపోతుంది అనేది ఇక్కడ తెలుస్తుందా లేదా? ఎక్కువ మంది అమ్మా ఇక్కడ ఎక్కువ మంది బాధపడే వాళ్ళు ఎవరో తెలుసా, ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రేట్ అనేది 5% నుంచి 10% ఉంటే ఎక్కువగా బాధపడేది, ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా, ఎక్కువ మంది ఏ పూల్ ఏ వర్గం వాళ్ళు ఇందులోకి వస్తారో తెలుసా, ఏదైతే మనం చెప్పుకున్నాం కదా ఆ బీపీఎల్ క్లాస్ ఎవరైతున్నారో, ఆ యొక్క పేదరికం వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అత్యధికంగా ఈ యొక్క కేటగిరీలో నష్టపోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క మిడిల్ క్లాస్ ఎవరైతున్నారో, ఎవరైతే ఆ యొక్క మధ్య తరగతి వాళ్ళు ఎవరైతున్నారో, మధ్య తరగతి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. ఎవరైతే మనం చెప్పుకున్న గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్స్ అంటే తెలుసు కదమ్మా, ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో జీతాల మీద కానీ ఆ యొక్క వేతనాల మీద కానీ లేకపోతే ఆ పెన్షన్స్ మీద కానీ ఆధారపడే వాళ్ళు మాత్రం చాలా చాలా నష్టపోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువగా భారం అనేది వాళ్ళ మీద పడేది, ఎక్కువ భారం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పరిగెత్తే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థకి మంచిది కాను. కానీ ఇది ఇంకో రకమైన దేశాలకి సూటబుల్ ఉంటుందమ్మా. ఏంటి ఆ దేశమైన సూటబుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రకమైన దేశాలకి సూటబుల్ ఉంటుందమ్మా, ఇది థర్డ్ నేషన్స్ ఉన్నాయి కదమ్మా, లైక్ బ్యాక్వర్డ్ నేషన్స్. అంటే బ్యాక్వర్డ్ నేషన్స్ అంటే ఏంది, వెనకబడిన దేశాలకి ఓకేనమ్మా, లేదంటే అల్పాదాయ దేశాలకి. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే అటు అల్పాదాయ దేశాలకు కానీ అటు వెనకబడిన దేశాలకు కానీ, లేదంటే అభివృద్ధి చెందని దేశాలకి ఇది కొంచెం సూటబుల్ అవుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే లైక్ ఇప్పుడు మనం ఆఫ్రికా నేషన్స్ ఉన్నాయి కదమ్మా, కొన్ని ఆఫ్రికా నేషన్స్లో చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే నిరుద్యోగం అనేది చాలా హెచ్చు మీరుతుంది అనమాట, ఎక్కువగా ఉంది. మరి అలాంటి నిరుద్యోగిత స్థాయి ఎక్కువ ఉన్న దేశాలకి ఏది సెట్ అవుతుంది, మనం చెప్పుకున్న ఆ యొక్క ప్రాకృత ద్రవ్యోల్బణం అనేది సెట్ అవుతుందా, మనం చెప్పుకున్న నడిచే ద్రవ్యోల్బణం అనేది సెట్ అవుతుందా, లేదంటే ఇప్పుడు చెప్పే పరిగెత్తే ద్రవ్యోల్బణం సెట్ అవుతుంది? అంటే వాళ్ళకి వేగంగా ఇంకా వేగంగా మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే ఇంకా ఎక్కువగా ఆ వృద్ధి రేట్ అనేది ఎక్కువ నమోదు అవ్వాలి కాబట్టి ఇంకా ధరల స్థాయి అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, పారిశ్రామికరణ జరుగుతుంది. సో ఇలాంటి దేశాలన్నీ కూడా బ్యాక్వర్డ్ నేషన్స్ కూడా ఇది ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందారు కాబట్టి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలమ్మా. ఏమిస్తుంది ప్రభుత్వం అనేది వాళ్ళకి సబ్సిడీలు, రైతులు అంటే కదా ఇన్సెంటివ్స్ కానీ, రైతులు కానీ బోనస్లు కానీ ఇలా ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి అనేది వాళ్ళకి వస్తున్నారు. కొన్ని సామాజిక ఆర్థిక కార్యకలాపాలు ఏదైతున్నాయో వాటిని మెన్షన్ చేసి క్లియర్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో హోప్ యూ పీపుల్ ఇదందరికీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానమ్మా. ఈ యొక్క హైపర్ ఏమంటారు, సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుంది అంతే కదమ్మా. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ప్రాకృతి ద్రవ్యోల్బణం అనేది అభివృద్ధి చెందిన దేశాలకి డెవలప్డ్ నేషన్స్కి సూటబుల్ అవుతుంది, నడిచే ద్రవ్యోల్బణం అనేది మనలాంటి డెవలపింగ్ నేషన్స్కి సెట్ అవుతుంది, పరిగెత్తే ద్రవ్యోల్బణం అనేది అభివృద్ధి చెందని దేశాలకి అండర్ డెవలప్డ్ నేషన్స్కి సెట్ అవుతుందని సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ వన్, అసలు ఇది ఏ రకమైన దేశాలకి మంచి జరగదమ్మా, ఓకేనా, అన్ని దేశాలకి హాని జరుగుతుంది, దాన్నే మనం ఏమంటామంటే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటామమ్మా. యాక్చువల్ తెలుగులో దీన్ని ఏమని చెప్తామంటే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము, ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే గెంతడం అనమాట, గెంతెత్తే ద్రవ్యోల్బణం. సో గెంతెత్తే ద్రవ్యోల్బణం అనేది మనకి బెస్ట్ సూటబుల్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే గ్యాలపింగ్ని మనం, హార్స్ ఉంది కదా మనం గుర్రం అనేది నడుస్తుందా, ఉరుకుతుందా, పరిగెత్తుతుందా, లేకపోతే గెంతుతుందా, గెంతడం అనమాట హార్స్. కానీ మనం చెప్పుకునే కంగారు ఉంటుంది కదమ్మా, ఆ కంగారు లాంటి యానిమల్స్ కానీ గెంతడం అనమాట ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. సో ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 10%
లేదంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 20%, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 30%, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 40%, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 50% అనమాట. అంటే మ్యాక్సిమం 50% వరకు కూడా చూసుకుంటే 50%, అంటే ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు ఏదైతే ఉందో, ఏరటమ్మా ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు ఏదైతే ఉందో, ఒకవేళ అది 10% నుంచి 50% మధ్యలో ఉందనుకుంటే ఆటోమేటిక్గా దాన్ని గెంతడం అనమాట. సో ఇక్కడ మీకు పిక్చరల్గా చూపిస్తానమ్మా ఆ గెంతడం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. సో గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకవేళ ఎక్కువగా 10% కంటే ఎక్కువగా ఉంటే, చూడండి ఆ యొక్క 10% కంటే ఎక్కువగా ఉంటే మనం గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇది వచ్చేసి వాకింగ్ ఇన్ఫ్లేషన్, మనలాంటి దేశాలకు సెట్ అవుతుంది. మైల్డ్ ఇన్ఫ్లేషన్ దొంగచాటుగా వెళ్తూ ఉంటుంది అనమాట, మైల్డ్గా ఉంటుంది, ఓకేనా. సో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దామమ్మా, అది నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా. సో హోప్ ఒక్కొక్కరికి కూడా ఈ యొక్క ద్రవ్యోల్బణ రకాలు అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా కదా. ఎస్. సో ఎకానమీ అమ్మ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎకానమీ చూసుకుంటే ప్రతి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి దగ్గర దగ్గర 15 నుంచి 20 మార్కులు అనేది అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కరెంట్ అఫేర్స్లో అడగడం జరుగుతుంది, కాన్సెప్షువల్గా అడగడం కూడా జరుగుతుంది. సో అలాంటి వాటికి మాత్రం ఇది 100% మీకు సూటబుల్ అవుతుంది. కానీ ఇక్కడ జరిగే పర్యావసరాలు ఏంటో తెలుసమ్మా, పర్యావసరాలు. సో పర్యావసరాలు అంటే ఏంటి, పర్యావసరాలు అంటే ఏంది, కాన్సిక్వెన్సెస్ అనమాట. కాన్సిక్వెన్సెస్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తుందంటే, ఎవరైతే విదేశీ పెట్టుబడులు ఉన్నారో కదమ్మా, ఆ విదేశీ పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట, ఓకేనా. మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిలియర్స్ అనేది బయటపడుతుంటాయి. ప్రభుత్వం అనేది ఇంకా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని పరిస్థితినే మనము గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి ఇన్ఫ్లేషన్ మనం ఎప్పుడు ఎన్కౌంటర్ అయ్యామంటే 1980స్లోనమ్మా, 1985 కానీ 1990స్లో, 1985 నుంచి 1990 మధ్యలో చూసుకుంటే అధికంగా మనకి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేది ఉన్నాయి. ఈవెన్ సెకండ్ ప్లాన్లో కూడా చూసుకుంటే మనకి అధికంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో విదేశీ పెట్టుబడులను వెనమెల్లగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. గవర్నమెంట్ యొక్క విఫలాలు లేదంటే వైఫల్యాలు అంటే కదమ్మా, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు అనేది ఇక్కడ బయటపడుతూ ఉంటాయి, ఓకేనామా. సో ఆ యొక్క రాజకీయపరమైన అస్థిరత్వం కూడా ఉంటుంది. రాజకీయపరమైన అస్థిరత్వం అంటే తెలుసు కదమ్మా, సో అపోజిషన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, అవన్నీ కూడా ప్రభుత్వాల మీద గెంతెత్తడం ఎక్కువ కూడా మీరు చేతగానితనం అనేది బయటపడుతున్నాయని చెప్పేసి, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని పరిస్థితి మీద ఉన్నాయని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఇక్కడ ఆర్థిక సంక్షోభానికి దారి, ఈ టైంలోనే ప్రభుత్వం అనేది మేల్కోకపోతే ఇంకా మన ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ గాడిలో తేవడం అనేది చాలా కష్టం అనమాట. మేబీ 5 ఏళ్ళు నుంచి 10 ఏళ్ళ వరకు పడుతుంది, ఓకేనా. సో అందుకే ఈ టైంలోనే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రింజెంట్గా, చాలా కఠినమైన ఆర్థిక విధానాలు అవలంబించి ఆ యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పరిస్థితి అనేది ఈ గ్యాలపింగ్లో చూసుకోవాలమ్మా. ఒకవేళ గ్యాలపింగ్లో కూడా ఒకవేళ ప్రభుత్వాలని ఇంకా ఆ యొక్క సుప్తావస్థన దశ, ఇంకా నిద్రపోయే పరిస్థితులు ఉన్నాయనుకుంటే మాత్రం అది దేనికి దారితీస్తుందమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ఫ్లేషన్ టైప్. ఇది దేనికి దారితీస్తుంది, హైపర్ ఇన్ఫ్లేషన్. దేనికి దారితీస్తుందమ్మా, హైపర్ అనమాట. ఒకవేళ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒకవేళ ద్రవ్యోల్బణ రేటు ఏదైతే ఉందో, ఏం రేట్ అమ్మా, మన భారతదేశంలో కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ ఒకవేళ ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు, ఆ యొక్క ద్రవ్యోల్బణ రేటు అనేది ఒకవేళ ప్రతి నెల, ఎవ్రీ మంత్ ప్రతి నెల ఎంత శాతం నమోదవుతుంది తెలుసా, 50% అమ్మా. ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల 50% రికార్డ్ అవుతుందన్నమాట. అది కాకుండా వార్షికానికి ఎవ్రీ ఇయర్ 3 డిజిట్ నమోదవుతుంది. 3 డిజిట్ అంటే ఏంది, 100% నుంచి ఇంకా అది 1000% అయి ఉండొచ్చు, లేదంటే 100% కూడా అయిండొచ్చు. సో ద్రవ్యోల్బణ రేటు ఈరోజు 100 రూపాయలు అని అనుకుంటే నెక్స్ట్ మంత్ 150 రూపాయలు, ఆ నెక్స్ట్ మంతే 225 రూపాయలు, ఆ నెక్స్ట్ మంతే 400 రూపాయలు, ఆ నెక్స్ట్ మంతే 600 రూపాయలు, ఆ నెక్స్ట్ మంతే 900, ఇలా ఒక 900 అయిండొచ్చు, లేకపోతే తర్వాత 2000 అయిండొచ్చు. అలా అన్కంట్రోలబుల్ అనమాట. ఎవరు కూడా ఆర్థిక వ్యవస్థను ఇంకా గాడిలో పెట్టడం అనేది ఆ దేవుడి దిగి వచ్చినా కానీ అంత తొందరగా పడదనమాట. అంటే ఈ టైంలో కరెన్సీ సప్లై అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. ఆఖరికి 2010లో జింబాబే కానీ వెనిజువేలా కానీ, 2003లో జింబాబే కానీ, 2010లో వెనిజువేలా లాంటి దేశాలు కూడా ఈ యొక్క హైపర్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో వాటికి ఆ యొక్క సిచ్యువేషన్స్ అనేది అరేజ్ అయ్యనమాట. సో ఒక 1 కోటి రూపాయల కరెన్సీ నోటుని
ఒక 10 కోట్ల కరెన్సీ నోటుని 1000 కోట్ల కరెన్సీ నోటుని కూడా ప్రింట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళీ పురోగమనం పెట్టడం అనే పరిస్థితిని మళ్ళీ గాడిలో పెట్టడం అనేది అంత ఈజీ ఆషామాషి పద్ధతి కాదనమాట. సో ఇంకా ఇక్కడ గవర్నమెంట్ అని చేతులు తీసుకుంటే ఎవరు కూడా ఏం చేయని పరిస్థితులు అనమాట. సంక్షోభంలోకి వెళ్ళిపోయినట్టే ఆ రాజకీయ సంక్షోభాలకు దారితీస్తాయి, ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తాయి, ఆర్థిక అత్యవసర పరిస్థితులు అనేది అవలంబించే విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. సో హైపర్ ఇన్ఫ్లేషన్ చాలా రాకెట్ స్పీడ్లో అనమాట. రాకెట్ స్పీడ్ అంటే తెలుసు కదమ్మా, ఆ యొక్క రాకెట్ స్పీడ్లో కానీ ఆ యొక్క జెట్ స్పీడ్లో కానీ అన్కంట్రోలబుల్గా ధరల నియంత్రణ అనేది కొనసాగితే, ధరల యొక్క ఆ యొక్క రేట్ అని కొనసాగితే దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఉంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆ జింబాబే, ఈవెన్ 1920స్లో వరల్డ్ వార్ 2 తర్వాత ఆ యొక్క గ్రీస్ సంక్షోభ పరిస్థితులు కూడా ఉంది. రీసెంట్గా 2000లో జింబాబే పరిస్థితి కూడా ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి వెనిజువలా లాంటి పరిస్థితులు కూడా ఇదే అనమాట. ఓకేనా? సో ఇలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండిమ్మా. ఓకేనా? సో ఇక్కడతో మనం డిస్కస్ చేసుకుందంటే మా హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది టాపిక్ అనేది అయిపోయింది. సో చెప్పాను కదా జెట్ స్పీడ్తోనే వెళ్ళిపోతాయని చెప్పేసి, మోర్ దాన్ 50% పర్ మంత్ అనేది ఉందా లేదా? ఎస్, పర్ మంత్ మోర్ దాన్ 50% అనేది మనకి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాయి, దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఉంటాం. సో హోప్ ఈ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం, ఓకేనమ్మా, ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ద్రవ్యోల్బణ రేటు ప్రకారం, ద్రవ్యోల్బణం అనేది ఎన్ని రకాలని చెప్పేసి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి దాన్ని రివిజన్ చేద్దామమ్మా, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఒక్కసారి రివిజన్ చేద్దాం. సో చూసారా, ద్రవ్యోల్బణ రేటును బట్టి ప్రాకుడ ద్రవ్యోల్బణం అంటే ఎంతమ్మా, ఒకవేళ 3% కంటే తక్కువగా ఉంటే దాన్ని ప్రాకుడ ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాము. అది అభివృద్ధి చెందిన దేశాలకి ఇది సూటబుల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ సంపూర్ణ ఉద్యోగం ఉంటుంది కాబట్టి తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నా సరిపోతుంది అనమాట. ఓన్లీ ఉత్పత్తి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంట. సో నడిచే ద్రవ్యోల్బణం అనేది ఎవరికి సూటబుల్ అవుతుందమ్మా? మనలాంటి ఆర్థిక పురోగతి వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాలకి సెట్ అవుతుంది, మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట అభివృద్ధి చెందుతున్న దేశాలకి. సో ఎక్కువ ఉద్యోగిత, ఎక్కువ ద్రవ్యోల్బణం. తర్వాత పరిగెత్తే ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది 5% నుంచి 10% ఉంటుంది. ఓకేనా? ఇది వెనుకబడిన దేశాలకి ఎక్కువ స్థాయిలో ఉద్యోగ కల్పన జరగాలి కాబట్టి, ఎక్కువ స్థాయిలో అధికంగా నమోదవ్వాలి కాబట్టి ఇది వాళ్ళకి సెటబుల్ అవుతుంది. తర్వాత గెంతెత్తే ద్రవ్యోల్బణం, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము, 10% నుంచి 50%. ఇలాంటి టైంలోనే ఆ యొక్క పెట్టుబడులు అనేది వెనక వెళ్ళడము, ఆర్థిక అస్థిరత్వము, మెల్లమెల్లగా రాజకీయ సంక్షోభాలు, లేదంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేది ఇక్కడ బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది సంక్షోభం అనమాట. కంప్లీట్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడం అనేది ఆ యొక్క హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఇన్ఫ్లేషన్కి సంబంధించిన టైప్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే విల్ కంటిన్యూ. ఓకే గైస్.